మాతృదేవోభవ పాదమందు బడిన పద్మావతారము సిగ్గుపడుచునుండే నిగ్గులేక జగన్మాత పాదమందుబడిన పద్మావతారము సిగ్గుబడుచునుండే నిగ్గులేక ఇట్టి దివ్యకాంతికి ఈరేడు లోకాల సాటి లేదు శివుని ఛాయ దక్క ఇట్టి దివ్యకాంతికి ఈరేడు లోకాల సాటి లేదు శివుని ఛాయ దక్క పాదమందుబడిన పద్మావతారము సిగ్గుబడుసు నుండే నిగ్గులేక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1357 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 57 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారి పాదాలని పద్మాలతో పోలుస్తారు, భగవంతుడి పాదపద్మాలు అంటారు. మనకి గౌరవం ఉన్న పెద్దల పట్ల కూడా పాదపద్మాలు అంటూ ఉంటాం. కానీ పద్మం ఏం సరిపోతుంది? పాదమందుబడిన పద్మావతారము సిగ్గుపడుచు నుండి నిగ్గులేక. ఆ నిగ్గు, ఆ సరైనటువంటి కాంతి, అమ్మవారి పాదాల్లో ఉండే కాంతి తనలో లేదని సిగ్గుపడుతుంది. ఏదో నాతో పోలుస్తున్నారు వీళ్ళు, ఇంకేం దొరక్క, అంతేగాని ఆ పాదాలు ఎక్కడ, నా కాంతి ఎక్కడ ఉంటుంది పద్మం. అంతేకాదు, దీంట్లో మరొక భావన, పద్మావతారం అంటే లక్ష్మీదేవి కూడాను. పద్మ యొక్క పద్మం నుంచే పుట్టింది కదా పద్మావతారం, పద్మ నుంచి జన్మించింది అక్కడ. లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి భార్య అని అర్థం కాదు. అక్కడ సంపదలు, ఎన్ని సంపదలు సంపాదించినా, ఎన్ని పదవులు అనుభవించినా, అవన్నీ అమ్మవారి యొక్క పాదభక్తి ముందు తృణప్రాయాలే, గడ్డి బరకతో సమానం. ఆత్మానందం వల్ల కలిగే ఆనందం ముందు ఈ సంపదల తాలూకు ఆనందం, పదవుల తాలూకు ఆనందం, పీఠాల తాలూకు ఆనందం, రకరకాల కళల తాలూకు ఆనందం కూడా దిగదుడుపే, దిష్టి తీసి అవతల వారేయవలసిందే. ఉప్పు మిరపకాయతో సమానమే. ఆత్మానందం అంత గొప్పది. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఇట్టి దివ్యకాంతికి ఈరేడు లోకాల సాటి లేదు శివుని ఛాయ దక్క. నిజంగా ఈ కాంతికి సాటి వచ్చేది ఏదైనా ఉంటే శివుని ఛాయ ఒక్కటే. అది తెలుపు రంగు, ఇది ఎరుపు రంగు. తెలుపు రంగు సత్వగుణం, ఎరుపు రంగు రజోగుణం. ఈ తెలుపు మీద ఎరుపు వ్యాపించడమే సృష్టి. అందుకే నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. తన అరుణకాంతితో ఈ సృష్టి అంతా నింపేసిందంటే ఉన్నదే కాంతి. ఏదైనా వస్తువు అక్కడ ఉన్నప్పుడు ఆ కాంతికి ఆ వస్తువు అడ్డం కావడం వల్ల ఆ వస్తువు ప్రత్యేకించి కనబడుతుంది, తప్పితే ఆ వస్తువు తీసేస్తే మిగిలేదు కాంతి. అంచేత కాంతి స్వరూపమే ప్రపంచం అంతా. పాదమందుబడిన పద్మావతారము సిగ్గుబడుచు నుండే నిగ్గులేక ఇట్టి దివ్యకాంతికి ఈరేడు లోకాల సాటి లేదు శివుని ఛాయ దక్క. 76 నామం. విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందితాయై నమః. అందులో ఉన్నాం మనం. మీకు ఒక చక్కని ఉపనిషత్ కథ చెబుతాను ఉదాహరణప్రాయంగా అని చెప్పాను. విశుక్రుడంటే ఎవరు? విశేషమైన శుక్రాభిమాన భావనే విశుక్రుడు. అంటే మనకి మన దేహం మీద ఉండే అభిమానమే కాకుండా ఈ దేహానికి సంబంధించిన బంధాలు ఉన్నాయే, భార్యో భర్తో పిల్లలో మనవలో మునిమనవలో, వాటి మీద కూడా బంధం ఎక్కువ అవుతుంది. ఎప్పుడూ ఉంటుంది అది. ఎందుకంటే మనిషి చనిపోతాడనే విషయం స్పష్టంగా మనిషికి తెలుసును కాబట్టి ఆ చావును ఎదిరించడం ఎలాగో సాధ్యం కాదు కాబట్టి, శాశ్వతంగా ఉండడం అనేది సాధ్యం కాదు కాబట్టి, తాను లేకపోయినా తనది అన్నది ఏదో మిగిలిపోవాలని ప్రయత్నిస్తాడు. అందుకే పెళ్ళి, అందుకే సంతానం. తాను శాశ్వతంగా ఉండాలి అనేటువంటి భావన మనిషికి లేకపోతే సంతానాన్ని కనవలసిన అవసరమే లేదు. అసలు తన వాళ్ళంటూ కొందరు ఉండాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళ మాటతో మాట్లాడుకోవాలి, ఎందుకు అనిపిస్తోంది అలాగా? తాను అశాశ్వతం కాబట్టి, తాను ఒక్కడో ఉండలేడు కాబట్టి. అంటే తన వాళ్ళను కొంతమందిని సృష్టించుకుంటున్నాడు. సరిగ్గా భగవంతుడు కూడా సృష్టి మొదట్లో చేసిన పని ఇదే. నాది అనేది ఏదో లేకపోతే నా కాలక్షేపం ఎలాగా అని మొత్తం పెట్టాడు వెంట. అందుకే మన కోపం వచ్చినప్పుడు దేవుడిని తిడతాను చూడండి. ఇంత ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు అసలు ఉన్నాడా అంటాం. అంటే ఆయన చేసిన దానికి ఆయన నిద్రపడుతున్నాడు. అనవసరంగా చేసేవారు బాబు, వీళ్ళంతా తిడుతున్నారు.
మరి అంతే కదా, ప్రతిదీ ఆయనే, ప్రతిదీ ఆయనే, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ అన్నప్పుడు మరి అన్నిటికీ ఆయన కారణం ఆయనే అవుతాడు. అలాగని ఆయన కానీ ఆయన చేసిన గీతోపదేశాలు లాంటివి కానీ చూస్తే ఆయన చెడ్డ పనులు చేయమని ఎక్కడా చెప్పలేదండి, మంచి పనులు చేయమని చెప్పాడు. పైగా నన్ను సహజంగా ప్రకృతి ఆకర్షించి లాగేస్తుందయ్యా, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. మరి ఆ జాగ్రత్తగా ఉండకపోవడం, చెడ్డ పనులు చేయడం మనం తప్ప, మన తప్ప, ఆయన తప్ప. ఆయన ఎందుకంటే మూలం ఆయన కాబట్టి. మరి ఇంత ఇన్ని నిందలు వస్తాయి, తన స్వరూపాలు లాంటి జీవులే తనని నిందిస్తారని తెలుసుంటూ కూడా ఈ సృష్టి ఎందుకు చేశాడు అంటే ఆయనకు కూడా అహం మమ అనేవి తప్పలేదు. ఆ అహం మమ అనే భావన పొందినటువంటి దేవుణ్ణే కూటస్థుడు, సాక్షి, ఈశ్వరుడు అంట. కూటస్థుడు, సాక్షి, ఈశ్వరుడు ఈ మాటలు అహం మమ అనే భావాలు పొందిన దేవుడు, అసలు పరమాత్మ కాదు. అందుకే సదాశివుడు వేరు, ఈశ్వరుడు వేరు, రుద్రుడు వేరు, విష్ణువు వేరు, బ్రహ్మ వేరు. అమ్మవారు కూర్చున్నటువంటి పర్యంకానికి నాలుగు వైపులా కూడా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర ఉంటారు. ఈ నలుగురు ప్రధాన దేవతలు కాదు, నలుగురిని మించినటువంటి సదాశివుడు, లలితాదేవే ప్రధానం. పరమాత్మతత్వానికి ఆ ఇద్దరే ప్రతీకలు. వెరసి కాస్త లోతుగా చూస్తే ఒకటే అది, అదే శ్రీచక్రం మధ్యలో బిందువు, ఒకటే బిందువు, ఒకటే చుక్క. ఆ చుక్కే రెండు చుక్కలుగా మారింది. ఆ రెండు చుక్కలే ప్రపంచం అంతా నెత్తుడు చుక్కలు చేసింది. ఈ నేను నాది అనే భావన ఎన్నటికీ మూలం. ఇది మనతో పోకుండా, మన దేహంతో పోకుండా మనం ఎలా ఆలోచిస్తామంటే మనకి సంబంధించిన కొన్ని దేహాలు మనమే సృష్టించుకుంటాం బంధాల పేరు మీద. లేదా పాతికేళ్ల పాటు ఎక్కడో పెరిగిన అమ్మాయో అబ్బాయో మన జీవితంలో చాలా ప్రధానమైపోవడం ఏమిటండి? మనం పెంచుకున్నాం దాన్ని అలాగా. పెంచుకోకపోతే అదంతా పుట్టింట్లోనే ఉండిపోయి మగాడికి కానీ ఆడదానికి కానీ పెళ్లి కాకుండా పుట్టింటి బాధ్యతలు చూసుకుంటూ అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పుట్టింటి వాళ్లే బంధాలు. భర్త ఇంటితో కానీ భార్య ఇంటితో కానీ సంబంధమే ఉండదు. అలా ఉన్న మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆజన్మ బ్రహ్మచారులు, రాజకీయాల్లో ఉన్నారు, సన్యాసుల్లో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే పరిస్థితి చాలా తక్కువగా ఉంటాయి మనకంటే బంధాలు. వాళ్ళ పుట్టినంటి వారు ఎవరో వస్తే పలకరిస్తే ఎంత పరమహంస పరివిరాజక ఆచార్య అయినా తన తండ్రి స్వయంగా వస్తే కాస్త లేచి వెంటనే దండం పెట్టాలని అనిపిస్తుంది. సన్యాసాశ్రమానికి అది అనుకూలమైనా ప్రతికూలమైనా ఆచారమైనా కాకపోయినా అనిపిస్తుంది, అయ్యో కన్నా తండ్రికి కూడా దండం పెట్టే అవకాశం లేదే, ఏమిటి సన్యాసం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే పీఠాధిపతులకు కొన్ని నిబంధనలు ఉంటాయి, వారెవరికి పాదాభివందనాలు అవి చేయకూడదు. కానీ మరి ఏదో చిన్న వయసులో పీఠాధిపతి అయిన వారికి కన్న తండ్రి కనిపిస్తే నాకేదో జ్ఞాన వైరాగ్యాలు ఉండొచ్చు, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు వచ్చారు, ఏమిటో ఈ పీఠాధిపత్యం, ఈ సన్యాసం, లేచి వాళ్ళకి దండం పెట్టడానికి లేదు అని ఒక్కసారి ఏదో అనిపిస్తుంది మనస్సులో. వారికి ఆ మాత్రం బంధాలే ఉంటాయి, అవి ఎప్పుడు వారిని బంధించవు. తల్లిదండ్రులు ఎవరిని ఎప్పుడు బంధించరు కదండి, త్యాగం చేస్తారు. కానీ పెళ్ళయ్యాక వచ్చే బంధాల మధ్యలో మనం బాగా ఇరుక్కుపోవడం వల్ల బంధం అనేది బంకగా మారిపోయింది. కానీ తల్లిదండ్రులతో బంధం బంకెలా అవుతుందండి, అది అనుబంధం. అది వాళ్ళు ఎప్పుడు మన క్షేమం కోరుకుంటారు, వాళ్ళు మన కోసం త్యాగం చేస్తారు, అవసరమైతే మన కోసం ఎంత దుఃఖాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. అమ్మ నువ్వు ఇంట్లో ఉంటే మా ఆవిడ గొడవ చేస్తుందమ్మంటే పోన్లేరా, మీరు సుఖంగా ఉంటే చాలరా, నేనే వెళ్ళిపోతాను ఉంటుంది ముసలి తల్లి పాపం. మీరు సుఖంగా ఉంటే చాలనైనా నేను వెళ్ళిపోతానైనా, ఎక్కడో అక్కడ మీరు సుఖంగా ఉంటే చాలనైనా, నువ్వు బాధపడకనైనా, నువ్వు కాపురం ముఖ్యనైనా అని చెబుతుంది తప్ప నేను అదో తేల్చుకుంటామని అందండి, తల్లి అందండి. భార్య అని అంటుంది కానీ నేను ఆవిడ తేల్చుకుంటామని తల్లి అందండి. ఆ మాట ఏమిటో తెలుసుకునేది, నాయన నీ కాపురం ముఖ్యవరని వెళ్ళిపోతాను రే, మీ నాన్నుంటే వేరుగా ఉండేది, ఫోన్లో ఆయన లేరమ్మా, ఏం చేస్తాం, ఏదో ప్రభుత్వం వారు వితంతు పెంచని ఇస్తున్నారు కదా, అలా ఏదో బతికేస్తానులే అంటుందండి తల్లి. అంచేతను ఆ సన్యాసులకి, ఆ బ్రహ్మచారులకి, లేదా బ్రహ్మచారుణులకి, లేదా బ్రహ్మకుమారీల్లో ఉంటారు వాళ్ళు సన్యాసినులు, స్త్రీలు అపూర్వమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. కనీసం ఒక ఆభరణం కూడా ధరించరండి వాళ్ళు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ఆభరణం కూడా, ఒక చెవి దుద్దు కూడా ధరించరండి వాళ్ళు, ముక్కు పొడక కూడా ఉండదండి, ఈ మెళ్ళో ఓ గొలుసు కూడా ఉండదండి. మరి అలా ఉన్నవాళ్ళు, వాళ్ళకి బంధాలు ఉంటాయంటే ఉంటాయి, ఏవో కొద్దిగా తల్లి తండ్రి అన్నదమ్ములు వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి పలకరించడం కనిపిస్తే మాట్లాడు అంతవరకే ఉంటాయి. మరి అంతకంటే మనందరికీ ఎక్కువ ఉన్నాయా లేదా, ఇంకా భార్యని, భర్తని, బంకని, జింకని, మొత్తం రెండు జింకల్ని కిందికి దించి ఈ కొంకల కోసం మొత్తం కోట్లు సంపాదించి చేసుకుంటున్నావు లేదా? ఇదే విశుక్ర భావన. దీంట్లో కూడా ఒక విశేషం ఏమిటంటే ఈ విశుక్ర భావనలో అసలు ఈ దేహాత్మ భావన అనేది దేహానికి సంబంధించిందా, మనస్సుకు సంబంధించిందా? ఈ జీవభావం, ఈ సంతానం పట్ల, సంసారం పట్ల కాంక్ష అనేది దేహానికి సంబంధించిందా, మనస్సుకు సంబంధించిందా? అంటే నిజానికి మనం దేహంతో చేసేటువంటి పనులు, ఇంద్రియాలతో చేసేటువంటి పనులు అన్నీ కూడా లోపల వాసనల రూపంలో స్థిరపడతాయి.
క్షణం విరామంలో ఆ వాసన ఎప్పుడు బయటకు వచ్చి దుర్గంధం వెదజల్లుతుందో సుగంధం వెదజల్లుతుందో తెలియదు. దేహంతో కానీ ఇంద్రియాలతో కానీ చేసేటువంటి పనులు నిజానికి దేహానికి ఇంద్రియాలకి సంబంధించిన వరకు అయితే అవి వదిలిపోతాయి. అదే తామరాకు మీద నీటి పొట్లా ఉండడం వంటి దేహం చేస్తోంది, ఇంద్రియాలు చేస్తున్నాయి. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఏదో ఇంద్రియార్థాలు శబ్ద స్పరిశ రూపరస గంధాల కోసం ఇక్కడ ఇవేవో త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు కన్ను చెవి ముక్కు నాలుక కొట్టుకుంటున్నాయి కొట్టుకొని అని లోపల మనస్సును మనం సాక్షీభూతంగా అట్టిపెట్టగలిగామనుకోండి. మనోనాకమహం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత నిండిమఖ. నేను మనస్సును కాదు, మనస్సుకి సాక్షిగా ఉండేటువంటి ఒక దివ్యభావననే, ఒక దివ్యత్వాన్నే నేను. మనోనాగం అవంది అహం దేవో మనస్సాక్షిని నిశ్చయ. నేను మనస్సును కాదు, మనస్సుకి సాక్షీభూతంగా ఉండే ఒక దివ్యత్వాన్ని నేను, ఆత్మను నేను అని భావిస్తే ప్రయోజనం ఏమిటంటే శోకమోహ ఉపహాని స్యాత్, జీవితంలో దుఃఖించాల్సిన అవసరం ఉండదు, మోహానికి లోను కావలసిన అవసరం ఉండదు, భావోద్వేగాలు భావావేశాలు చాలా తగ్గిపోతాయి. ఇంతకంటే మనకు కావాల్సింది ఏదైనా ఉందా? పోనీ ఈ శోకాలు మోహాలు రాగాలు ద్వేషాల వల్ల సుఖంగా ఏమైనా ఉన్నామా? అందరం అంటూ అనుకుంటున్నాం సుఖంగా లేవని, మళ్ళీ వాటినే మనం పొందుతాం, అవి లేకుండా ఉండలేకపోతున్నాం. భావోద్వేగానికి లోనవడం నాకు బాగా అలవాటు అండి, అయితే తగ్గించుకోవాలి. భావోద్వేగాలు భావావేశాలు పరికిరావు, తగ్గించుకోవాలి. ఉంటుంది, సహజంగా ఉంటుంది భావోద్వేగాలు భావావేశాలు, లేకపోతే ముఖ్యంగా కళలు ఉండవు. కవిత్వం సంగీతం ఇవన్నీ భావావేశాలకు సంబంధించినవి, కానీ అవి కూడా ఓ పరిమితంగానే ఉండాలి. ఇంకా కళలో పడి ఒళ్ళు తిరగకుండా ప్రవర్తిస్తే ఎలాగా? అందుకే కళాకారులకి వ్యసనాలు ఎందుకు ఉంటాయండి నాకు అర్థం కాదు. అసలు ఒక మహాకవికి, మహాపండితుడికి, ఒక గొప్ప సంగీత విద్వాంసుడికి, ఒక గొప్ప నటుడికి అనేక వ్యసనాలు ఉంటాయండి, చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు వదిలిపెట్టలేరండి, ఇంకా రాత్రి అయితే వాళ్ళని చూడలేమండి కొంతమందిని. అసలు పై వేదిక మీద ఒక కచేరీ, లోపల హోటల్ రూమ్లో ఇంకో కచేరీ, ఇక్కడ ఓ నలుగురు వేసుకుని ఎందుకు వస్తుంది అలాగా? ఎవరైనా పైగా నేను పుచ్చుకోకపోతే పాడలేనట, ఎడుదో ఇదో బలహీనత, పుచ్చుకోకపోతే పాడలేకపోతున్నామంటే పాట మానే పుచ్చుకోవడం మానే, దాన్ని సమర్థించుకోకూడదండి. లోకం క్షమించవచ్చు, లోకానికి ఆయన కళతోనే నిమిత్తం. వారి కవిత్వం కావాలి, వారి పాండిత్యం కావాలి, వారి కళలు కావాలి, లోకం క్షమించవచ్చు. కానీ ఆ పండితుడు కానీ ఆ సంగీతవేత్త కానీ తనను తాను క్షమించుకోకూడదు, అది నేరం, అది అది ఘోరం, అది మానుకోవాలి. మన లోకానికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళం ఏం ఆదర్శంగా ఉంటున్నాం? కళ్ళోటి ఉంటే సరిపోయిందా? ఎందుకు ఉండరు అంటే భావావేశం భావోద్వేగం కమ్మేసింది వాళ్ళని. ఆ భావోద్వేగాన్ని సంగీతంలోనో సాహిత్యంలోనో పాండిత్యంలోనో చిత్రలేఖనంలోనో దేంట్లోనో కలిగిన భావావేశాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాని నుంచి తప్పుకోవడానికి అంతే సీసాయ విద్మహే గ్లాసాయ ధీమహి మొదలుపెట్టేస్తాడు ఇక్కడ. ఇంకా దాన్ని సమర్థించుకుందుకు కొంత మాటలు చెబుతాడు. గాలిబు లాంటి కూడా చాలా అందంగా చెప్పాడు, అడువారులతోడ మాట్లాడుకొరక చిత్రలేఖన విద్య నేర్చిద్దిన నేను అని స్పష్టంగా చెప్పాడు. వీళ్ళ దాచుకోలేదు. నువ్వు ఎందుకయ్యా ఇంత బొమ్మలు బాగా వేస్తున్నావు అంటే, బొమ్మలంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం, మంచి అందమైన బొమ్మలు వేస్తే అందమైన ఆడవాళ్ళు చూడడానికి వస్తారు, వాళ్ళతో మాట్లాడచ్చు కదా నేను బొమ్మలు వేస్తున్నానని చెప్పాడు. ఇలా స్పష్టంగా చెప్పగలిగేవాళ్ళు చాలా ముందు, స్పష్టంగా చెప్పినా కూడా తప్పు కదా, చెప్పడం చెప్పకపోవడం సమస్య కదా, తప్పే కదా. వాళ్ళు ఎవరినో ఆకర్షించడానికి బొమ్మ ఏమిటి అంటే, ఈయన బొమ్మ వల్ల ఈయన ఆనందం పొందలేకపోతున్నాడు, ఈయన పాట వల్ల ఈయన ఆనందం పొందలేకపోతున్నాడు, ఈయన పద్యం వల్ల ఈయన ఆనందం పొందలేకపోతున్నాడు, వీడి జీవితంలో బమిరపోతున్న కాలేడు. బమిరపోతున్న గారు తన పద్యాల్లోనే తాను ఆనందం పొందాడు. ఎందుకు పొందలేకపోతున్నాము అంటే, ఈ మనస్సుని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల, మనస్సుకి సాక్షిగా ఉండకుండా మనస్సులో లీనమైపోతున్నాం. మనం మనస్సుతో పాటు పరిగెట్టేస్తున్నాం, అది ఎక్కడ పరిగెడితే అక్కడికి, అది ఎప్పుడు గట్టున మయ్యదు, చేలోనే మేస్తుంది. మనస్సు గాడిదే, దూడ కాదు, అది చేలోనే మేస్తుంది. అందుకే నా మనస్సుకు సాక్షిగా ఉండలేకపోతే ఏం జరుగుతుంది? ఈ మనస్సులో ఈ కళల తాలూకు, ఈ వ్యసనాల తాలూకు, అలాగే జీవితం తాలూకు బంధాలు భావాన్ని కూడా వాసనల రూపంలో ఉండిపోతాయి. అవి ఇంకో జన్మెత్తినా కూడా వదిలిపెట్టవు. ఇదే జన్మాంతర సంస్కారం అంటారు. సంస్కారం అనగానే మంచిది అనుకోకండి దయచేసి. సంస్కారం అనే మాటను సంస్కృతంలో, ముఖ్యంగా వేదాంత శాస్త్రంలో వాసన అనే అర్థంలోనే వాడారు తప్ప మంచి అనే అర్థంలో వాడాలి. సంస్కారం అంటే సంస్కారమే, అది సరైన సుసంస్కారమా కుసంస్కారమా ఏదైనా అయ్యే అవకాశం. ఇది జన్మాంతర సంస్కారం అనగా సాధారణంగా మంచి అర్థంలో వాడుతున్నారు, కానీ అలా వాడాలని ఏం లేదు. రావణాసురుడికి సీతాదేవిని ఎత్తుకుపోవాలనే ఆలోచన కలగడం కూడా జన్మాంతర సంస్కారమే. ఎందుకంటే జయ విజయుల రూపంలో వాళ్ళు ఉండకపోతే, అక్కడ శాపం లేకపోతే వాడికి ఆలోచనే రాదు.
ఇంత చేసి అనుభవించింది లేదు, ఏమీ లేదు కదా, ఎందుకంటే అంత పేక మీదకి తెచ్చుకున్నాడు. అదే జన్మాంతర సంస్కారం, వాడి జీవలక్షణం అది. వాడు చేస్తే కానీ రాముడు రాడు, రాముడు వస్తే కానీ వీడు పోడు, పోతే కానీ మళ్ళీ వైకుంఠం దొరకదు. వాడు దృష్టి జయస్థానం మీద ఉంది, జయస్థానం. అంచేది ఈ అపజయాన్ని వాడు లెక్క చేయలేదు. రావణాసురుడు మహాయోగి, వాడు జయస్థానం కోరుకుంటున్నాడు. జయ విజయుల్లో ఒకటి కదా, నా జయస్థానానికి నేను వెళ్ళాలి అంటే రాముడి చేతిలో అపజయం ఖాయం రావలసిందే. ఆ అపజయాన్ని నేను తెచ్చుకోవాలంటే రాముడికి ఏదో అపకారం చేయాల్సిందే. అపజయం కావాలంటే అపకారం చేయాలిగా. అందుకే చేశాడు. అందుకే మండోదరు చెప్పినా వినలేదు, ఎంతమంది చెప్పినా వినలేదు, హనుమంతుడు చెప్పినా వినలేదు. మండోదరు చెప్తేనే విన్నవాడు, హనుమంతుడు చెప్తే వింటాడా? తండ్రిని తనైన తనయుడు మామగారికి మంగళహారతి ఇచ్చురాని వాడికి ముందే వాడి ముందే తంతాడు. భార్య చెబితే విన్నవాడు, బంటు చెబితే రామబంటు చెబితే వింటాడా అండి? వినలేదు. ఎందుకు వినలేదు అంటే మూర్ఖుడు మూర్ఖుడు అనేది ఊరికే. ఆ మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సహజం అంటారు. ఏమిటా సహజం? సహజాయితే ఇది సహజం కూడా పుట్టింది. ఆ సహజ లక్షణం ఉన్నవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో మనకి ఉపనిషత్తుల్లో మూషిక సుందరి అని అద్భుతమైన కథ ఉంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్టు ఆ నీళ్ళు ఎవో ఇలా తీసుకున్నాడు. అనుకోకుండా మరి ఎలా వచ్చిందో అందులో ఒక ఎలక పిల్ల వచ్చింది. సాధారణంగా నీళ్ళలో ఒక చేప పిల్ల వస్తే ఆశ్చర్యం లేదు. సత్యవ్రత మహారాజు సంధ్యావందనం చేస్తుంటే చేప పిల్ల వచ్చింది. ఈయనకి ఎలక పిల్ల వచ్చింది. ఈయన కర్మ అది. ఋషి కదా, జాలేసింది. సాధారణంగా చెప్పిస్తారు కానీ ఆయన కోపం రాలేదు, జాలేసింది. ఏమిటో పాపం చేప పిల్ల వస్తుంటే సాధారణంగా ఎలక పిల్ల వచ్చింది, ఏమిటో దీనికి ఏం ప్రాప్తం ఉందో, నా దోషిట్లోకి వచ్చింది అని ఏదో అనిపించింది ఆయన. ఇదే సంకల్పం అంటే ఇదే. ఇక చూడండి ఈ ఋషి పరిస్థితి ఎలా ఉంటుందో. ఈయన వచ్చిన సంధ్యావందనం మానేసి ఎలక పిల్లలను పట్టుకుని, బాగుంది బాగుంది, దీన్ని ఏదైనా చక్కగా మనిషిని చేస్తే నాకు తోడుగా ఉంటుంది అనుకోండి, ఇది బంధం ఏర్పరచుకోవడం అంటే ఇది. తిన్నగా ఉన్నవాడు ఋషి తపస్సు చేసుకుని ఈ ఎలక ఎలకేజీ కూడా ఈయనకి ఎందుకు, లేనిపోని తగులాటం అంటే ఇదే. ఈయన చూసుకునే మరి తపశ్శక్తి ఉంటుంది. ఎందుకు ఈ మాట ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయనకి అపారమైన తపస్సు చేశాడు. ఏదైనా సాధించగలడు కాబట్టి ఒకసారి మనకు మూడు శక్తులు ఉన్నాయి కదా, పెట్టద్దాం దుకాణం, అదే దుకాణం అంటే. అందుకని ఏం చేశాడు ఆయనకి, చూంపట్టు హాంపట్టు ఆయనకు వచ్చిన మంత్రాలు ఏవో చదివాడు, దానికి సంబంధించిన ఉంటాయి కదా. ఈ ఎలక పిల్ల ఒక చిన్న బాలామణిగా మారునుగాక అని సంకల్పం చేశాడు. తక్షణం మారింది, మారుతుంది. మూడేళ్ల పిల్ల పైగా ఈయనకి మళ్ళీ ఉయ్యాలలో పెట్టే పని లేదు, పాలివ్వాల్సిన ఈయన ఎక్కడ తడపారు, ఈయనకి వెళ్ళం లేదు, ఉన్నా ఇవ్వలేదు, గర్భం ధరించలేదు కాబట్టి. అందుకని ఆయన మూడేళ్ల పిల్లగా మారాలని, మూడేళ్ల పిల్ల అయితే పాలు ఇవ్వక్కర్లేదు, ఆకు అలమో తిని బతుకుతుంది. అందుకని మూడేళ్ల పిల్ల అవగానే బాగున్నాయి అశ్విని మరి నీకృతిగా అని ఏదో నక్షత్రం పేరు వేదికి పెట్టేశాడు. లేకపోతే మనం టీవీలో చూస్తే ఏ పేరు పెట్టాలో వాళ్ళే చెబుతారు. నక్షత్రం పెట్టాలా, అంకెలు మార్చాలా, అక్షరాలు మార్చాలా, పేరు ఎలా పెట్టాలి, ఆరు మూడు కలిస్తేవుడు, మూడు ఆరు కలిస్తేవుడు, ఈ అజ్ఞానం అంతా వాళ్ళు బోధిస్తారు. అందుకని ఋషిగారు దానికి అశ్విని భరణి వెంకమ్మ బొల్లమ్మ ఏదో పేరెట్టాడు. అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, వాళ్ళకి అప్పగిస్తే అక్కడ కూడా మునికుమారులు ఎవరు ఉంటారు కదా వాళ్ళు, వీళ్ళకి వాళ్ళకు ఒక కాలక్షేపం. ఓ పసిపిల్లాడు ఉంటే 10 మందికి పని చెబుతాడు. అందుకని వాళ్ళకు కాలక్షేపం పోలేండి, ఇన్నాళ్ళు ఏమీ కాలక్షేపం లేదు, ఏదో జుట్టేసుకుని పిల్లకలేసి కూర్చున్నారు. అక్కడ ఒకటి పిల్లకు ఒకటి పట్టుకుంటూ, ఇక ఈ పిల్ల వచ్చింది కదా బాగుంది, దీనికి నూనె రాయించాను ఒకళ్ళు, జడ ఇచ్చాను ఒకళ్ళు, దీంతో గొడుక్కాయలు ఆడుకొచ్చాను ఒకళ్ళు, మొత్తం మీద కాలక్షేపం చేశాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైంది, అవుతుందిగా మరి, అక్కడే ఉంటుంది అసలు సమస్య. దానికి 14 ఏళ్ళు ఎన్నో వచ్చాయి. ఇక అక్కడి నుంచి ఋషికి పట్టుకుంది, తినగా కూర్చుని వాడు జపం చేసుకుని చూసుకో, ఎదుగుతోంది ఎదుగుతోంది, అష్టవర్ష భవేత్ కన్యా అన్నారు. తోటి ఋషులు ఆక్షేపిస్తారు దీనికి పెళ్లి చేయాలి, లేనిపోను గొడవ అంటే ఇదే. ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడాలి, కళ్యాణ మండపం చూసుకోవాలి. విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందితాయైన మహా, విశుక్రత్వం ఏమిటో వారాహి ఏమిటో ఈ కథ ద్వారా బాగా తెలుసుకోవచ్చు. 76 నామానికి ఈ ఋషి 14 ఏళ్ళు 15 ఏళ్ళ యుక్త వయస్సు అందాం, ఏదో ఆ సంప్రదాయాలు అప్పుడు ఉంటాయి కదా, అందుకని దాని ప్రకారం ఏదో వచ్చింది వయసు చూశాడు. సరే చేసేయాలనుకుని ఆ అమ్మాయిని పిలిచి, అమ్మాయి అంటే తపశ్శక్తి ద్వారా ఇంత సాధించేసరికి అహం వచ్చేసింది, మనిషికి ఉంటుంది సహజంగా, మరి ఆ తపస్సులో ఉండిపోతే ఉండేది కాదు, బయటకు వస్తే అన్నీ ఉంటాయి. అందుకని నీకే వరుడు కావాలో కోరుకో అమ్మా, నా తపశ్శక్తి నీకు తెలుసు కదా, నేను ఎవరినైనా తెస్తానన్నాడు. ఇదో అహంకారం. ఆ పిల్ల లేకపోతే ఈయన సుఖంగా ఉండేవాడు, అసలు ఈ అహంకారాలు ఉండేవి కాదు. ఆ పిల్లంది, నాన్నగారు మీరు నన్ను ఎలక పిల్లని ఓ బ్రహ్మాండమైన దివ్య సౌందర్యమని చేశారు, మిస్ యూనివర్స్ పోటీలు లేవు కానీ ఉంటే నేనే నెగ్గేదని, ఇంత చేసిన మీకు నాకు వరుడు ఎవరిని తేవాలో తెలియదా, మీరే తండ్రి. చాలా గొప్ప పిల్లని నిజంగా తండ్రి అనుకున్నాడు సరే, ఎందుకంటే పిల్లలు ఎవరో తల్లిదండ్రుల మాట వినట్లేదు ఈ కాలంలో. పాపం ఆ పిల్ల వింది, అందుకే నాన్నగారు నన్ను చిన్న ఎలకపిని తీసుకొచ్చి మనిషిని చేశారు, ఇంతకాలం పెంచారు, మీకు తెలీదా, మీకంటే గొప్పవారుని ఎవరు తీసుకొస్తారని మీరే ఆ ఎంపిక చేయండి అని చేతనంటే, మా అమ్మాయి చూడండి నాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో, ఇదో అహంకారం. మనిషికి తెలియకుండా ఉండే అహంకారాలు ఇవన్నీ అంతే.
అంచేతను వెంటనే ఋషి చాలా సంతోషం అమ్మా కూర్చోమ్మ కూర్చో అని చెప్పేసి కన్యాం కనక సంపన్న సువర్ణభరణయుత అని మొత్తం కన్యాదానం మాత్రం చదివేస్తున్నాడు అప్పుడే అన్న. అని చూసి పైకి చూశాడు, సూర్యుడు కనపడ్డాడు. సూర్యుడు ఏమంటావా అన్నాడు. తెచ్చేయగలవు, అనుమానమేం లేదు. ఆయన తపస్సు అటువంటిది, వెంటనే సూర్యుడు దిగాల్సిందే. కుంతీదేవి ప్రార్థిస్తేనే 8 ఏళ్ల పిల్ల కుంతీదేవి ప్రార్థిస్తే సూర్యుడు దిగొచ్చాడు. ఋషి ప్రార్థిస్తే రాడా, తోరూడిపోతుంది, శాపం. భీషాస్మాత్ వాతఃపవతే భీషోదయతి సూర్య. ఆత్మశక్తిని సంపాదించినటువంటి ఋషికి పంచభూతాలు వశం కావలసిందే సూర్యచంద్రుడు సహా. అందుకని సూర్యుడిని తెమ్మంటావా అన్నాడు. తెచ్చేస్తే చేసేస్తాడు, వెంటనే వాడు సూర్యారావు అయిపోతాడు. కాకినాడ సూర్యకళామందిరం మాట్లాడతారు, పెళ్లి చేస్తారు. పెళ్లి కూడా పగలే చేస్తారు సూర్యుడు కాబట్టి. బాగానే ఉంటుంది అప్పుడు పిల్లని చూడండి, అప్పుడు దాని లక్షణాలు చూడండి. నాన్నగారు సూర్యుడిని తెస్తానన్నారు, బాగానే ఉంది, కానీ సూర్యుడు ఏముందండి గొప్ప, 2 మబ్బులు అడ్డొచ్చాయనుకోండి, సూర్యకాంతి కనపట్లేదు కదా. అంచేత సూర్యుడు అంత గొప్పవాడా అని చూశాడు. దీనికి బుద్ధి మారిపోయింది అప్పుడే. ఇదివరకు మీ ఇష్టం అంది, ఇప్పుడు అప్పటి వంకలెడుతోంది. పిల్లలు ఇలాగే ఉంటారు, మనుషులు ఇలాగే ఉంటారు. అసలు పిల్లలు కాదు, మనుషులు ఇలాగే ఉంటారు. ప్రేమించుకునేటప్పుడు కాలేజీల్లోనూ యూనివర్సిటీలోనూ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు, నీకోసం నేను, నాకోసం నువ్వు, మనకోసం సినిమా అంటాడు వాడు. ఈ పెళ్ళయి తాళిగట్టి లోపు ఇంక కాపురం మొదలు పెట్టేసరికండి, నాకొస్తున్న నువ్వేం చేసావు అని వీడు, నాకొస్తున్న నువ్వేం చేసావు అని ఆవిడ మొత్తం అయిపోయింది. ఇంకా మా విడాకులు విడాకులు అయినాయి. అప్పుడేమో నీకోసం నేనా, ఇప్పుడు నా కోసం నువ్వా, ఇదండి తేడా. అభిప్రాయాలు కలిసేయంటారేమిటండి, అర్థం లేనమాట. కలవందాన్నే అభిప్రాయం అంటారు. అభిప్రాయాలు ఎప్పుడు కలవవు, మారుతూ ఉంటాయి. ఎందుకు కలవంటే మారుతూ ఉంటాయి. అభిప్రాయానికి శాశ్వతత్వం లేదు. అభిప్రాయాలు కలవడం వల్ల పెళ్లి చేసుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ కలిసి ఉండరు వాడు, అభిప్రాయాలే ఉండవు, కలిసి ఉండడం ఎక్కడ. ఒక మానసికంగా దృఢ ప్రమాణానికి కట్టుబడి ఉండే ఆ ధర్మబంధం ఉంటే తప్పితే ఏది నిలబడే సమస్య లేదండి. ఎవరితో ఏ బంధమైనా ధర్మం ఉంటేనే నిలబడుతుంది. అంతేకాని మనోభావాలు కలవడం, మమకారాలు కలవడం ఇవి ఏవీ శాశ్వతం కాదు. మా అబ్బాయి నాకు అనుకూలంగా ఉంటాడు చాలా, నా మాట జవదాట అంటే ఇది అహంకారం. జవదాటాడు కాబట్టి నీ కొడుకును నువ్వు ప్రేమిస్తున్నావు అన్నమాట. జవదాడితే ప్రేమించవుగా. అంచేత నువ్వు ప్రేమిస్తున్నది నీకోసం, వాడి కోసం కాదు. తండ్రి ప్రేమలో కాలుష్యం ఉంది. నీ మాట జవదాటడం అంటే ఏమిటి, మంచి మాట చెడ్డ మాట అది చెప్పడండి. వీడు చేసేదమ్మంటే తేవాలా, వాడు జవదాడితే పుత్రరాజ్యం తండ్రిరాజ్యం ధిక్కరించినట్టేనా? తండ్రికే దుర్యోసనాలు ఉంటే, మనందరిలో ఉండే అహంకారాలు ఇవే. మా పిల్లలు మేము చెప్పినట్టు అలా వింటారండి, అదో అహంకారం అమ్మా. ప్రతి మాట వినాల్సిన అవసరమేం లేదు. వినకపోతే వీళ్ళు బాధపడకూడదు. ముందు ఒక వయసు వచ్చాక వింటారు, వినరు వాళ్ళ ధోరణిలో వాళ్ళకుంటాయి. ఇలాగే మనలో తెలియకుండా అహం పెరిగిపోవడం అంటే ఇదే. దేహాత్మ భావన, విశుక్కర భావన అంటే ఇదే. ఇది గొప్పగా చెబుతూ ఉంటాం మనం. దీనివల్ల వాళ్ళకెంత నష్టం జరుగుతుందో గమనించి. మరి శంతను భీష్ముడు పితృవాక్య పరిపాలకుడు అండి, వాక్యం కూడా లేదండి. శంతనుడు కష్టాన్ని అర్థం చేసుకుని తాను పెళ్లి మానేశాడు. కానీ అది శంతనుడు దృష్టి వైపు నుంచి చూస్తే ఎంత దుర్మార్గం అండి. అది 60 ఏళ్ల పెద్ద ఆయన పెళ్లి కోసం 20 ఏళ్ల వాడికి పెళ్లి చేయకుండా ఉంటాడు. ఆ తండ్రి మంచివాడా దుర్మార్గుడా? భీష్ముని త్యాగాన్ని మనం కీర్తించవలసిందే, దాని గురించి కాదు. కానీ శంతనుడు దృష్టిలో ఆలోచిస్తే ఎంత నీచమైంది అది. తండ్రి పెళ్లి కోసం కొడుకు పెళ్లి ఆపేస్తారా జీవితాంతం పైగా? వెంటనే ఈ తండ్రి తిరస్కరించొద్దు, భీష్మ ఇంత త్యాగం చేసి నేను పెళ్లి చేసుకోకర్లేదా, దిక్కుమాల సంత నేనే వదిలేస్తాను అని సీలింగ్ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకున్నా మంచిదే. అందుకని శంతనుడు ఎలా ఒప్పుకున్నాడండి? ఎంత దుర్మార్గుడైతే ఒప్పుకుంటాడు దానికి? అంచేత మాట వినడం వినకపోవడం అంటే ఏమిటి? ఏ మాట అది? ఊరికే మాట వింటారు, మాట వింటారు అది అంత గొప్పగా చెప్పొద్దు. అన్నింటిలోనూ వినాల్సిన పని లేదు. అసలు మాట వింటారని అంత సంతృప్తి అక్కర్లేదు. వాడి జీవితాన్ని వాడు నిర్ణయించుకునేంత స్వతంత్రంగా మనం పిల్లల్ని పెంచగలిగితే, మన మాట విన్నా వినకపోయినా సరే, మన భావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే, జీవితంలో ఏది ఎదురైనా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి తల్లికి కానీ తండ్రికి కానీ పెళ్ళానికి కానీ భర్తకు కానీ అమ్మాయి అయితే భర్తకు కానీ ఫోన్ చేయకుండా ఆ కష్టాన్ని ఆ అమ్మాయి ఎదుర్కోగలిగితే ఆ అమ్మాయిని ఖచ్చితంగా మనం సరిగ్గా పెంచినట్టే. అది స్వతంత్ర వ్యక్తిత్వం, స్వతంత్ర వ్యక్తిత్వం. వాడు నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి ఫోన్ చేయొద్దు, ఫ్రెండ్కి కూడా ఫోన్ చేయొద్దు. అలా తీసుకోలేకపోతే ఎలా ఉంటుందో 23.5 గంటల్లో చూద్దాం. కథ చాలా అద్భుతంగా ఉంటుంది, పిల్లల పెంపకాల్లో బ్రహ్మాండంగా ఉపయోగిస్తుంది. సెలవు.